పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ ఇంజురియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్. మనిషి పీల్చడానికి గాలి ఎంత అవసరమో బ్రతకడానికి డబ్బు కూడా అంతే అవసరం. రూపాయికి ఉండే విలువ మనిషికి లేదు. ఈ కాలంలో డబ్బు మాత్రమే శాశ్వతం, మనుషులు కాదు. ఈరోజు నా చివరి రోజు, చావు బ్రతుకు తేలిపోతుంది. ఇక్కడున్నారా? పార్టీకి వస్తున్నా, అరేంజ్మెంట్ చేయండి. ఓకే. రే ఆగరా రిషి. రే మీ నాన్న పోతుపోతూ నిన్ను నా చేతిలో పెట్టిపోయింట్రా. అవర్ ఫ్రెండ్స్తో తిరిగి లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నావు. చెప్పింది విని బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. బాబాయ్, నువ్వు చెప్పిందల్లా వినడానికి. నేను నీ సొంత కొడుకుని కాదు, అయినా నువ్వు నా ఆస్తులకు బినామీవి మాత్రమే. ఇది నా ఆస్తి బాబాయ్, నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తా. నాకు పార్టీకి లేట్ అవుతుంది, తప్పుకో. రిషి ఎలా ఉన్నావురా, ఎటు వెళ్తున్నావు? రే నీలాంటి వాళ్ళతో మాట్లాడడానికి నా టైం లేదురా, తప్పుకో. అక్కడ వెయిటింగ్. రే బాధపడకరా, వాడికి చెడు సాహసాలు ఎక్కువైతున్నాయి. మంచి స్నేహాన్ని వదులుకొని చెడు స్నేహం కోరుకుంటుంటారా? వేరే టైం ఇంత అవుతుంది, మామూలు ఇంకా రావట్లేదు. ఏంట్రా అదిగో వచ్చాడ్రా. ఇరా పార్టీ ఇంకా స్టార్ట్ చేయరా కదా. నువ్వు లేకుండా పార్టీ స్టార్ట్ చేయమ్మా. ఏంటి మామ, పార్టీకి డబ్బులు ఇచ్చి ఏంట్రా? ఏం లేదు మామ. రే శివగడేరా. అది ఏమో వస్తున్నారా? చెయ్యి వాడు ఎప్పుడు లేడేరా. ఏంట్రా రిషి, తాగి హెల్త్ పాడు చేసుకోవడం, తాగి డ్రైవ్ చేయడం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు కదరా. నువ్వెవరా నాకు చెప్పడానికి? మా ఇంట్లో బాబాయ్ చెప్తేనే వినలేదు. ఇంకోసారి ఇంట్లో
రిషి, నువ్వు ఇన్నాళ్ళు ఏం చేసినా సహించాను, ఏం చేసినా చూస్తూ ఊరుకున్నాను. ఎందుకో తెలుసా? ఈ ఆస్తి కోసం. కోర్టులో కేసు వేయాలంటే 10 లక్షలు కావాలి. అంత డబ్బు ఎవడిస్తారో నీకు? ఈ ఆస్తి నీకు దక్కాలంటే 10 లక్షలు కట్టాలి. ఈ ఒక్క నోటీస్తో ఆస్తి నాదైంది. ఏంటి బాబాయ్, నేను తాగితే నీకెక్కిందా? అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఎవడికి రా పిచ్చి, సర్దుకో బాబాయ్. ఇదనే బాబాయ్, నేను ఎంత నమ్మాను బాబాయ్. ఎవడరా మోసం చేసింది? నీ అహంకారమే దీనికి కారణం. అయినా నువ్వు ఎంత తాగినా సహించా ఓర్చుకున్నా నీ ఆస్తి కోసం. ఎవ్వడికి చెప్పుకుంటావో చెప్పుకో బాబాయ్. ఇది అన్యాయం బాబాయ్. ఏంట్రా, ఎవడు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నీకు 10 టైమ్స్ కాల్ చేసావు, చూసావారా? ఏమోరా, ఫోన్ లోపల ఉంది, చూసుకోలే. అరే నాకు అర్జెంట్గా 10 లాక్స్ కావాలరా. మా బాబాయ్ నన్ను మోసం చేసి నా ఆస్తి మొత్తం కాయేశారా. నా ఆస్తి నాకు దక్కాలంటే నాకు 10 లక్షలు అవసరం రా, ప్లీజ్ రా. అంత డబ్బు నా దగ్గర ఎక్కడదరా చెప్పు. అంత డబ్బు నా దగ్గర లేదు. నీ బర్త్డే గిఫ్ట్కి ఊరి చూడడానికి బంగ్లా గిఫ్ట్గా ఇచ్చాను కారా, అది అమ్మితే 15 లాక్స్ వరకు వస్తాయిరా. నా మళ్ళీ నా ఆస్తి నాకు తిరిగి రాగానే మళ్ళీ నీ ఇల్లు నీకు ఇచ్చేస్తాను రా, ప్లీజ్ రా. సిగ్గులేదారా గిఫ్ట్గా ఇచ్చింది అడగడానికి? అయినా నీతో నాకు మాటలేంట్రా, ఆస్తి లేనంతో నేను స్నేహం చేయను, పోరా. ఇన్ని రోజులు మన స్నేహానికి ఇచ్చే వాల్యూ ఇదేనా? అంటే ఇన్ని రోజులు నా దగ్గర డబ్బు ఉందని రా, తిరిగావు. ఆస్తి ఉన్నప్పుడు ఒకలా, ఆస్తి లేనప్పుడు ఒకలా. ఏం నటించారా చెప్తా. రే మామా, రే మామా, రే మామా, మామా, రే మామా, రే మామా, రే మామా, మామా. రిషి అడత్, ఆస్తి మొత్తం పోయింది, వంతో ఉంటే మనకే ప్రాబ్లం. వాడు నన్ను కూడా పైసలు అడిగాడరా, నేను ఎలాగోలా ఎస్కేప్ అయినా. అరే రిషి గారు కనిపిస్తే వాడితో ఎవడు మాట్లాడకండ్రా, వాడితో ఉంటే మన ఆస్తులు కూడా పోతాయి. ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకు, మళ్ళీ రాని క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా. అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు, కష్టాల బాటలో కడవరకు. చిరునవ్వు వదలకు ఓ.
మన కథలు నువ్వు నేను చేసినవా, మన పేరున జరిగే పనులు. ఇది మంచిదని అది చెడ్డదని తూకాలు వేయగలవారెవరు? అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు. అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు, దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను. ఎవరైనా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావడం లేదు. డబ్బు ఉంటేనే ఈ ప్రపంచం మనకు విలువ ఇస్తాం. ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ మంచోళ్ళు అనుకున్నా, స్నేహానికి విలువ ఇస్తారని అనుకున్నా, కానీ వాళ్ళు విలువ ఇచ్చింది నా ఆస్తి కానీ ఇప్పుడు తెలిసింది. చివరగా ఒకసారి వెళ్ళి సాయిని కలుస్తా, తర్వాత ఏదైతే అది జరుగుతుంది. పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే, బ్రతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే. చీకటిలో నిసిరాతిరిలో నీడ కూడా నిను వదులునులే. నీ వారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే. చితి వరకు నీతో నువ్వే, చివరంట నీతో నువ్వే. ఈరోజు నా చివరి రోజు. 10 లక్షలు ఉంటేనే నా ఆస్తి నాకు వస్తుంది. నా ఫ్రెండ్స్ ఉన్నారన్న ధీమతో నేను బయటకు వచ్చాను, కానీ వాళ్ళు నన్ను మోసం చేశారు. ఎలా నా ఆస్తి నాకు వస్తుంది? ఏం చేయాలి? నా అనుకున్న వాళ్ళే నాకు ద్రోహం చేశారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. రిషి, షాప్ వరకు వచ్చి అలా వెళ్ళిపోయావేంట్రా? నాకు ఇప్పుడే తెలిసింది విషయం. ఇదిగో నా షాప్ తాలూకా దస్తావేజులు, పొలం తాలూకా దస్తావేజులు. ఇవి అమ్మితే 15 లక్షల దాకా వస్తాయి. వెళ్ళు, త్వరగా వెళ్ళి నీ ఆస్తిని దక్కించుకో. అరే, ఇన్ని రోజులు నేను ఎంత బాధ పెట్టానరా! ఒక్కరోజు కూడా నేను ఫ్రెండ్లా చూడలేదురా. ఇంట్లో నుండి కూడా బలవంతంగా గెంటేశానరా నేను. అయినా ఎందుకురా ఇంతలా నాకు వెళ్ళిపోయేస్తున్నావు? కోప్పడడానికి నువ్వేమైనా శత్రువురా, నా ఫ్రెండువురా? ఏదో ఆ విషయంలో కొట్టావని తిట్టావని నేను దూరం చేసుకుంటున్నారా? చచ్చే వరకు నీ స్నేహాన్ని వదలనరా. అరే, ఈ పొలం, ఈ షాపు నువ్వు ఎంత కష్టపడి సంపాదించావో నాకు తెలుసురా. ఇవి లేకుండా నువ్వు ఎలా బతుకుతావురా? నాకు నీ ఫ్రెండ్షిప్ కంటే ఏది ఎక్కువ కాదురా. అరే మామా, నీ ఆస్తి నీకు వచ్చిందంట గారా, ఈసారి నేను ఇస్తా పార్టీ నీకు. అసలు ఆస్తి పోతనే గారా తిరిగి రావడానికి? ఇదంతా నేను మా బాబాయ్ ఆడిన నాటకం రా. నువ్వెంతైనా చెప్పు బాబాయ్, నా ఫ్రెండ్స్ నా కోసం ప్రాణాలైనా ఇస్తారు. ఆస్తి లేదని తెలిసిన మరుక్షణమే నిన్ను వదిలి వెళ్ళిపోతారు. నువ్వు అనుకున్నట్టు వాళ్ళందరిలా కాదు బాబాయ్. వాళ్ళ ఆస్తి ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటారు. నా కోసం ప్రాణాలైనా ఇస్తారు, అవసరమైతే ప్రాణాలైనా తీస్తారు. చెప్పింది వినరా, ప్రాణాలు ఇచ్చేవాడిని దూరం చేసుకుని ప్రాణాలు తీసుకునేవాడిని దగ్గర చేసుకుంటున్నావు. బాబాయ్, నీకెలా చెప్పాలి వాళ్ళు మంచివాళ్ళని? నీకెలా చెప్పాలి అర్థమయ్యేట్టు. సరేరా, నీ ఫ్రెండ్స్ మంచోళ్ళు నీ కోసం ప్రాణాలు ఇస్తారంటున్నావు కదా, వాళ్ళ కోసం ఒక చిన్న గేమ్ ఆడదామా? గేమా? ఏం గేమ్ బాబాయ్?
నీ ఆస్తిని లాక్కున్నట్టు నీకో నోటీస్ ఇస్తా, నీ ఫ్రెండ్స్ నీకు నువ్వు ఏ విధంగా కాపాడుతారో నేను చూస్తా. ఓకే బాబాయ్, ఈ గేమ్ నా కోసం నీకోసం నేను ఆడడానికి ఒప్పుకోవట్లేదు. నా ఫ్రెండ్షిప్ కోసం నా స్నేహం ఎంత స్వచ్ఛమైందో, వాళ్ళు ఎంత నిజాయితీ గలవాలో నీకు చూపిస్తా. ఈ నాటక మాడకపోతే మీరేంటో నాకు తెలిసేది కాదురా. ఎవర్రా చెప్పింది పైసా ఉంటేనే స్నేహం అని? మీలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గుడ్ బాయ్. రిషి, నువ్వేంట్రా ఇక్కడ? ఏం లేదురా, వెళ్దామా? అరే నువ్వు సైకిల్ పోయినారా, పర్లేదారా? పర్లేదురా, దా వెళ్దాం.